ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రశ్నపేక్షకులు స్వాగతం భేతాళ రుద్రుడు ఓం తురుతురు భేతాళాయ స్పహ అనేక సందర్భాల్లో టార్గెటింగ్లో నేను చెప్పాను మంత్రం ఇది ఈ భేతాళుడు ఎవరంటే మనకి విక్రమార్క కథల్లో ఉండే భేతాళుడు కాదు ఈశ్వరుడికి ఒక స్వరూపం అనేకమైన అనేక రకాలుగా చెప్తూ ఉంటారు దీని వామాచార సాధనలు కూడా ఉంటాయి మనం వామాచార సాధన మనం చేయము మన శుద్ధ దక్షిణాచారము అంటే మధ్య మామసాధులు పూజలు మనం వాడము ఈ మంత్ర ప్రయోగంలో అనేక మంత్రాలునే భేద మంత్రాలు వాటిలో వాడతారు మేము వాడం నేను చేసే మంత్రం మీకు చెప్తున్నాను నేను ఈ మంత్రం చేయడం వల్ల ఏం వస్తుంది మనకుండి నెగిటివిటీ పోతుంది మన ఇంటికి సున్నం వేయండి ముందర ఏం చేస్తాం పూజలు దులుపుతాం ఇల్లంతా క్లీన్ చేసుకుని తర్వాత సున్నాలు వేసి ఇల్లంతా అంతా సర్దుకుని మనం వస్తాం అలాగా మనకుండే నెగిటివిటీ మొత్తం ఈయన తీసుకొని బయట వారేస్తాడు ఇల్లు అంతా క్లీన్ చేసి పెడతాడు ఈయన ఎక్కడుంటాడు నార్త్ ఇండియన్స్ ఈయన్ని బే బేతాళి అంటారు మనం బేతాళుడు అంటాం బెత్తం అని ఇప్పుడు ఎవరు తెలియదు పిల్లలకి పూర్వకాలం వాళ్ళకి తెలుసు అంటే బద్దతో సన్నగా పొడుగ్గా తీసి దాంతో కొడితే పేకబెత్తం అనేవారు ఆ బెత్తంలో ఉండేవాడే బేతాళ్ళు వెదురు చెట్టు మొదట్లో వాస్తవంగా పాము పొట్టలోంచి ఏదైనా వెదురు చెట్టు వచ్చి ఉంటే లేదా వెదురు వెదురు చెట్టు మొదట్లో పాము పొట్ట పట్టి ఉంటే అందరూ బేతాళుడు ఉంటాడు అక్కడ జపం చేస్తే మంచిది మనకు అలా వీలు కాదు కాబట్టి ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ షాపులో ఫెంగ్షు వెదురు బొంగులు అమ్ముతారు వెదురు మొక్కలు అమ్ముతారు అది తెచ్చుకోండి అది తెచ్చుకొని ఒక బౌల్ పెట్టి స్టూల్ దగ్గర పెట్టుకుని మీ ముందు స్టూల్ మీద పెట్టుకుని దాని దగ్గర కూర్చొని జపం చేయండి ఈ జపం చేస్తే ఫస్ట్ ఏం వస్తుంది నరగోడ తొలగిపోతుంది పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి ఆరోగ్యం కలుగుతుంది ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ వస్తారు ఎవరితో మనస్పదలు ఉంటే అవి తొలగిపోతాయి ఎటువంటి పనులైనా కానీ పూర్తవుతాయి చాలా సందర్భాల్లో ఫోన్ చేసి ఎవరో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏమండి మాకు ఏదో వస్తూ పోయిందండి లేదా పిల్లలు ఎవరో వెళ్ళే బయట వెళ్ళి రాలేదు ఫోన్ లేదు కనబడట్లేదు అంటే వెంటనే ఒక అగ్రత గురించి బయట పెట్టి స్వామివారిని ప్రార్థన చేస్తాను నేను మళ్ళీ వెళ్ళి ఇంటికి వచ్చినా చెయ్యని అని చెప్పి కాసేపు వాళ్ళు ఫోన్ వస్తుంది పలాన చోటు ఉన్నారని మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్తారు ఇలాంటి సందర్భాలు అనేకం సాధన చేస్తే వరకు ఆధారపడి ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా రోజు జపం చేయండి దీనికి నల్ల వస్త్రం కట్టుకుని జపం చేస్తే మంచిది అయ్యప్ప లుంగిలో దొరుకుతాయి కదా నల్ల వస్త్రము నల్లటి ఆసనము రుద్రాక్షమాల ధారణ విభూతి ధరించాలి శివలింగం అక్కర్లేదు దీనికి మీరు జపం చేసిన సేపు ధూపం మీ దూపిటిక్కని వెలిగించి పెట్టండి అగరవత్తునే పెట్టండి మట్టి ప్రమిదలో నువ్వుల నుండి దీపం పెట్టాలి బెల్లం మొక్క పక్కన ఉండాలి ఇవి మీకు కావాల్సిన సామాన్లు అగరవత్తు వెదురు మొక్క నూనెతో దే నువ్వుతో మట్టి పెరుగుతో దీపము బెల్ల మొక్క ఇవి కావాల్సినవి అగరత్తు వెలుగుతూ ఉండాలి పోగస్తూ ఉండాలి జపం చేసిన సేపు జపం చేయండి ఒక రుద్రాక్షమాల ధరించండి ఒక రుద్రాక్షమాలతో జపం చేయండి లక్షాపాతి వేలు జపం చేయండి లేదా నాలుగు లక్షలు జపం చేయండి చేసిన తర్వాత దీనికి హోమం చేసుకోండి మంచిది ఈ హోమం ఎలా చేయాలంటే దారం ఉంటుంది కదా మనకి పొట్ల కట్టే దారం మన దారం బంతులు ఉంటాయి కదా ఆ దారం తీసుకుని ఇంత మొక్కలు కత్తిరించుకోండి కత్తిరించుకొని లేదా పత్తి దీనికి హోమం కూడా అక్కర్లేదు మీరు హోమం చేసుకుంటే బ్రాహ్మణ సహాయం కూడా మీకు అక్కర్లా ఓ మట్టి మూకుడు తీసుకోండి ఇతర బళ్ళింగ్ కానీ ఒక ఈ సైజ్ది తీసుకుని కొబ్బరి మొక్క వెలిగించి కొబ్బరి మొక్కలు కర్పూరం వెలిగించి పెట్టుకోండి పెట్టుకుని ముందు ఓం గమ్ గణాజపతి స్పాహ అని చెప్పి నెయ్యితో పొలం దర్భలు నెయ్యిలో ముంచి హోమలు వేయండి దర్భలు మీ వేసిన తర్వాత బేతాళ హోమంకి దీనికి ఇంకో స్పాహ చెప్పాలి ఓం తుర్దురు భేతాళాయ స్పాహ మంత్రం కదా ఓం తుర్దురు భేతాళాయ స్పాహ స్పాహ అని చెప్పి ఆ పత్తి కానీ దారం ముక్క నువ్వుల నువ్వు దాంట్లో వేయాలి మధ్యలో కర్పూరని చూసి వేసుకుంటూ ఉండండి హోమం చేయండి మీరు జపం ఎంత చేస్తే దాంట్లో టెన్ పర్సెంట్ హోమం చేయాలి అయిన తర్వాత మీకు ఏదైనా కోరిక కోసం ఆ తర్వాత మీరు జపం చేసుకోవచ్చు ఏ పెండింగ్ పని ఉన్నా కానీ బందరూ పూర్తి అవుతుంది జపంతో పూర్తవుతుంది నెగిటివిటీ పోతుంది నరఘోష పోతుంది ఆరోగ్యం వస్తుంది అన్ని పనులు పూర్తవుతాయి మీరు స్థనం అమ్మాంటున్నారు ఆ స్థలంలో మట్టి పట్టుకొచ్చి ఓ మట్టి మూకుట్లో ఒక గ్లాస్ బౌల్లో కానీ మట్టి ముక్కట్లో కానీ పెట్టి ఒక అగ్రతి తొలిగితే దాంట్లో పెట్టి దాని ముందర వచ్చి మీరు జపం చేయండి ఆ స్థలం ఉమ్మడైపోతుంది మీకు అది ఇలాగ అనేక రకాల ప్రయోగాలు చేసి దీంతో అంటే క్షుద్ర ప్రయోగం కానే కాదు ఈశ్వరుడు శ్మశానానికి ఊరికే మధ్యలో ఉండి శ్మశానం దయ్యాలు భూతాలు ఊళ్ళో రాకుండా కాపాడేటువంటి వాడు పరమ అద్భుతమైన విద్య పరమ సాత్వికమైన విద్య ఈ మంత్రం చేసుకోవచ్చు అందరూ కూడా ఉపదేశం తీసుకుని చేసుకుంటే మంచిది తప్పనిసరిగా సాధన చేయండి శుభం పోయాత్